తస్మై సమస్త ఫలభోగ నిబంధనాయ నిత్య ప్రబుద్ధముదితాయ నమః శివాయ. వేదంలో అరుణ ప్రశ్నలో ఒక మంత్రం ఉంది, యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి అని. అంటే దీని యొక్క అర్థం ఏమిటి, యోసౌ తపన్న ఉదేతి సహ సర్వేషాం భూతానాం ప్రాణానాదాయ ఉదేతి అని. అంటే రోజు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఒక రోజు అయిపోయి ఇంకో రోజు ఆరంభమవుతోంది అని అర్థం. మళ్ళీ సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే మళ్ళీ ఆ రోజు అయిపోతుందని అర్థం. అప్పుడు సూర్యుడు ఉదయిస్తూ ఏం చేస్తున్నాడు అని అంటే సర్వేషాం ప్రాణానాదాయ ఉదేతి, అందరి యొక్క ఆయుష్ని తీసుకుంటూ ఆయన ఉదయిస్తున్నట్ట. అంటే ఒకరోజు ఇవాళ సూర్యుడు ఉదయించాడు అంటే ఒకరోజు అయిపోయినట్టే, ఒకరోజు గడిచిపోయి ఇంకో రోజు ఆరంభమైంది, మన జీవితంలో ఒకరోజు తగ్గిపోయింది అని అర్థం. అలాగే సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే అప్పుడు కూడా ఇదే అర్థం. కాబట్టి అక్కడ ఏం ప్రార్థన చేశారు ఆ మంత్రంలో అంటే, యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయా మా పశూనాం మా మమ ప్రాణానాదాయోదగాహ. అందుకోసం అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నారంటే, ఓ పరమాత్మ నా ప్రజల యొక్క నా యొక్క ఆయుష్ని తీసుకోకుండా నువ్వు ఉదయించు, నా యొక్క ఆయుష్ని నువ్వు తీసుకోకు, అంటే నాకు ఇంకా ఆయుర్దాయాన్ని ఆయుష్ని ప్రసాదించు అని దాని యొక్క అర్థం. అంటే ఒకరోజు గడిచిపోయింది అంటే మన జీవితంలో కొంత ఆయుష్ తగ్గిపోయినట్టే, ఒకరోజు ఆయుష్ తగ్గిపోయినట్టే. కాబట్టి మనకి మన జీవితంలో అత్యంత విలువైనటువంటిది సమయం అనేది. ఈ సమయాన్ని మనం ఎప్పుడూ వృధా చేయకూడదు, అత్యంత విలువైనటువంటి సమయాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఒక క్షణం గడిచిపోయింది అంటే మళ్ళీ ఆ క్షణం తిరిగి తీసుకో, ఆ క్షణం మనకి రాదు తిరిగి. కాబట్టి మన జీవితంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, నక్షత్రాలు ఉదయిస్తున్నాయి, నక్షత్రాలు అస్తమిస్తున్నాయి అంటే మన ఆయుష్ గడిచిపోతుంది అని అర్థం. కాబట్టి ఇటువంటి విలువైన సమయాన్ని మన జీవితంలో మనకి లభించేటటువంటి విలువైన సమయాన్ని సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోకుండా వ్యర్థం చేసుకుంటే అప్పుడు ఈ మనుష్య జన్మ మనకు వచ్చిందే వ్యర్థమైపోతుంది. మరి ఇటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని ఎలా సార్థకం చేసుకునేది అని అంటే, దానికి ఏకమాత్ర సాధనం ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం. ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అంటే అది అనేక రకాలుగా ఉంది శాస్త్రంలో. అందరికీ ఒకే విధమైనటువంటి ఈశ్వర ఆరాధన లేదు, ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి ఈశ్వర ఆరాధన ఉంది. కొంతమంది ఈశ్వరుడి యొక్క అంటే భగవంతుడి యొక్క మూర్తికి పూజ చేయడం అనేది అది ఒక రకమైనటువంటి ఆరాధన. అలాగే భగవంతుడి యొక్క మంత్రాన్ని జపం చేయడం, మంత్ర జపం చేయడం అనేది అది ఒక రకమైనటువంటి ఆరాధన. అలాగే హోమం చేయడం, హోమం చేసి ఆ అగ్నిలో ఈశ్వరుని ఉద్దేశించి ద్రవ్యాన్ని ప్రక్షేపణ చేస్తే అది ఒక రకమైనటువంటి ఈశ్వర ఆరాధన. దానికంటే మన ధర్మాన్ని మనం అనుష్ఠించడం అనేది అది ఒక పెద్ద ఈశ్వర ఆరాధనే. ఎందుకంటే పరమేశ్వరుడు వేదములలో శాస్త్రముల్లో మనిషి యొక్క కర్తవ్యాలని ఆదేశం చేశాడు. వేదములు మరియు శాస్త్రములు ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞారూపములు.
అందుకే భగవంతుడు చెప్తాడు శృతి స్మృతి మమైవాజ్ఞే అని ఒక మాట అంటాడు పరమాత్మ. కాబట్టి ఈ వేదములు శాస్త్రములు పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞారూపములు, వాటిల్లో చెప్పబడినటువంటి ధర్మాల్ని మనం అనుష్ఠానం చేసినా కూడా అది ఒక గొప్ప ఈశ్వరారాధనే. కాబట్టి మనకి లభించేటటువంటి అత్యంత అమూల్యమైన సమయాన్ని భగవంతుడి యొక్క ఆరాధన కోసం వినియోగిస్తే దానివల్ల వాస్తవంగా మన యొక్క జీవితం సార్థకమవుతుంది. అదే ఇప్పుడు చెప్పినట్టుగా ఈశ్వరుడు యొక్క ఆరాధన అది ఒకే విధంగా లేదు, అనేక విధములుగా ఉంది. అలాగే అందరికీ ఒకే రకమైనటువంటి ఈశ్వరారాధన చేయడం కుదరదు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ యోగ్యతల యొక్క అనుసారంగా సామర్థ్యానుసారంగా భగవద్ ఆరాధన చేయడానికి శాస్త్రముల్లో అనేక మార్గాలని చెప్పారు. అటువంటి మార్గముల్లో ప్రతి ఒక్కరూ ఈశ్వరారాధన చెయ్యొచ్చు. ఈశ్వరుడు యొక్క ఆరాధన కొంతమందే చెయ్యాలి, కొంతమందికి మాత్రమే భగవద్ అనుగ్రహం లభిస్తుంది, కొంతమందికి లేదు అనేటటువంటి విషయం అది శాస్త్రంలో లేదు. అందరికీ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంది. అందరికీ ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రమయ్యేటటువంటి యోగ్యత ఉన్నది. అయితే శాస్త్రము చెప్పినటువంటి మార్గంలో ఈశ్వరుణ్ణి ఆరాధించాలి, తద్వారా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో మనకి లభించేటటువంటి సమయాన్ని భగవద్ ఆరాధన కోసం వినియోగిస్తే ఆ సమయం అత్యంత సార్థకమైనటువంటి సమయం అవుతుంది. శాస్త్రకారులకి, మన వెనకటి మహర్షులు వాళ్ళందరికీ ఎంత మన మీద ఎంత దయ అంటే, మీరు పెద్ద పెద్ద యాగాలు అవన్నీ చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఈశ్వరుడి యొక్క నామాన్ని ఉచ్చరించినా చాలు, భగవంతుడి యొక్క నామోచ్చారణకే విశేషమైనటువంటి ఫలాన్ని శాస్త్రంలో చెప్పారు. వేద పండితులైన వాళ్ళైతే వేద పారాయణలు చేయగలరు, నవక చమకాలు పారాయణ చేయగలరు, అదంతా చేయగలరు. మరి మిగతా వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళేం చెయ్యాలి? వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తేనే చాలు, దాని తద్వారానే వాళ్ళకి పరమశ్రేయస్సు లభిస్తుంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనకి లభించేటటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుణ్ణి ఆశ్రయించడానికి వినియోగిస్తే తద్వారా మనకి సమస్త విధమైనటువంటి శ్రేయస్సులు ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో లభిస్తాయి. అయితే జనాల యొక్క స్వభావం అది విచిత్రంగా ఉంటుంది. అందుకే మన వెనకటి వాళ్ళు ఒక శ్లోకం చెప్పారు, త్వయి సతి శివదాతర్యస్మద్ అభ్యర్థితానాం ఇతరమనుసరంతో దర్శయంతోర్థిముద్రాం చరమచరణఘాతైర్ దుర్గ్రహం దోగ్ధు కామాః కరభమనుసరామః కామధేనౌ స్థితాయాం అని. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ఒక ఆయన ఈశ్వరుని ప్రార్థిస్తూ చెప్తున్నాడు, మేము ఏమి కోరినా ఇచ్చేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి నువ్వు ఉండగా దాన్ని మేము తెలుసుకోకుండా త్వయి సతి శివదాతరి అస్మద్ అభ్యర్థితానాం అస్మద్ అభ్యర్థితానాం దాతరి త్వయి సతి నువ్వు ఉన్నప్పటికీ ఇతరమనుసరంతో దర్శయంతోర్థిముద్రాం అర్థిముద్రాం దర్శయంత ఇతరం అనుసరంత. అర్థిముద్ర అంటే ఏమిటి? ఇది దోసిరి, దీన్ని అర్థిముద్ర అంటారు. ఎవడైనా ఒక మనల్ని అర్థించేటప్పుడు ఇట్లా కదా పట్టేది, కాబట్టి అర్థిముద్ర. మేము భక్తిగా కోరినటువంటి ప్రతి వస్తువుని దేన్నైనా అనుగ్రహించి ఒక లౌకికమైన వస్తువు నుంచి మోక్షం వరకు సమస్తాన్ని అనుగ్రహించేటటువంటి నువ్వు ఉండగా దాన్ని మేము అజ్ఞానంతో తెలుసుకోకుండా ఇతరుల దగ్గరికి, ఏదో సామాన్యులైన జనాల దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అని చేయుతులు చాచి అర్థిస్తున్నాము. ఇది ఎలా ఉంది, జనాల యొక్క ఈ పోకడ ఎట్లా ఉంది అంటే, చరమ చరణఘాతయ్యరు దుర్గ్రహం దోగ్ధు కామాహ కరభమనుసరామ కామధేనవు స్థితాయామై. అంటే ఒకడింట్లో ఒక కామధేను ఉంది, కామధేనువుని ఏమడిగినా ఇస్తుంది, ఏమడిగినా అది లేదు అనదు, అన్నీ ఇచ్చేటటువంటి సామర్థ్యం కామధేనువుకుంది.
వాడి ఇంట్లోనే కామధేను ఉన్నప్పుడు దాన్ని వాడు తెలుసుకోకుండా, నా ఇంట్లో కామధేను ఉంది, నేనేం అడిగినా ఇచ్చేటటువంటి కామధేను నా ఇంట్లోనే ఉంది అనే దాన్ని తెలుసుకోకుండా వీధిలో ఒక ఒంటె వెళ్తూ ఉంటే దాని నుంచి వీడు పాలు పితకడానికని వెళ్ళాడు. అప్పుడు ఆ ఒంటె ఏం చేసిందంటే ఆ వెనకాల కాళ్ళతో వాడిని తన్నింది. పాలు పితకడానికని వెళ్ళాడు, దాని చేత తన్నించుకొని వచ్చాడు. చరమ చరణఘాతై దుర్గ్రహం దోగ్ధు కామాహ కరభం అనుసరామహ. కరభం అంటే ఒంటె అని అర్థం. కాబట్టి అటువంటి ఇంట్లో కామధేను ఉన్నప్పటికీ దాని గురించి తెలుసుకోకుండా దాన్ని మర్చిపోయి వీధిలో ఉండేటటువంటి ఆ ఒంటెని ఆశ్రయించాలని వెళ్తున్నాం, అయితే దాని నుంచి దెబ్బని దాని అది తంతే దాని చేత తన్నించుకుంటున్నాం, ఇలా ఉంది మా పరిస్థితి అని వెనకటికి ఒక ఆయన ఈశ్వరుణ్ణి అట్లా స్తుతి చేశాడు. అయితే ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే, ఈశ్వరుడు అంటే భగవంతుడు ఆయన సర్వజ్ఞుడు, అలాగే సర్వశక్తుడు, సమస్తం తెలిసినటువంటి వాడు, సమస్తాన్ని చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు పరమేశ్వరుడు. ఆయన యొక్క శక్తిని ఊహించడం అనేది అసాధ్యం. ఈశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశాడు. త్రిపురాసుర సంహారం ఎలా చేశాడు అంటే, సమస్త భూమండలాన్నే తన రథంగా చేసుకున్నాడు, విష్ణువుని తన యొక్క బాణంగా చేసుకున్నాడు, మేరు పర్వతాన్ని తన ధనుస్సుగా మార్చుకున్నాడు, సూర్యచంద్రుల్ని తన రథానికి చక్రాలుగా మార్చుకున్నాడు, ఇదంతా అలాగే వాసుకిని తన యొక్క అల్లెతాడుగా చేసుకున్నాడు. ఇవన్నీ చేసుకొని ఇంత గొప్ప సన్నాహం చేసుకొని అంటే దీనంతటినీ తనకి కావలసినటువంటి రీతిలో మార్చుకోగలిగినటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంది. అంత సన్నాహం చేసుకొని ఒకే ఒక బాణంతో ఆ మూడు పురములు, త్రిపురాసురుల యొక్క పురములు ఎట్లా ఉండేవంటే, కింద ఒకటి పురం, దాని మీద ఒక పురం, దాని మీద ఇంకొక పురం ఉండేవి. ఒకటి ఈ లోకంలో, ఇంకోటి తర్వాత లోకంలో ఇంకో పురం, దానిపై లోకంలో ఇంకో పురం, అలా ఉండేవి. ఈశ్వరుడు ఏం చేశాడు అనంటే, ఒకే చోట నుంచి ఉన్నది ఒకే బాణం, ఒకే బాణంలో మూడు పురాలని ధ్వంసం చేయాలి కాబట్టి ఎక్కడి నుంచి అయితే బాణం వేస్తే మూడు పురములు ఒకే దెబ్బతో ధ్వంసమైపోతాయో అలాంటి ఒక చోటు చూసి అక్కడి నుంచి బాణం వదిలాడు. ఆ ఒకే ఒక బాణం ఒకే ఒక దెబ్బలో మూడు పురముల్ని ధ్వంసం చేయగలిగాడు. అప్పుడు ఆ త్రిపురాసుర సంహారం అనేది అత్యంత అసాధ్యమైనటువంటి, మిగతా వాళ్ళందరికీ అత్యంత అసాధ్యమైనటువంటి పనిగా అయింది. మరి దీన్ని చేసేదెవరు అంటే, మరి పరమేశ్వరుడే చెయ్యాలి, ఆయనకే ఈ శక్తి ఉంది అని దేవతలంతా వెళ్ళి ఆయన్ని ప్రార్థించారు. అప్పుడు ఆయన వాళ్ళందరినీ అనుగ్రహించాడు, అనుగ్రహించి ఇటువంటి అసాధ్యమైనటువంటి కార్యాన్ని చేశాడు. అందుకే తేషామసురాణాం తిస్రః పురాసన్న యస్మయ్య ఉమాథర జతాథహరిణి తా దేవాజేతున్నా శక్నువన్ తా ఉపసైదైవాదిగీషం తస్మాదాహువ్యశ్చైవం వేదయశ్చ నోపసదా వై మహాపురం జయంతీది తైషుకుం సమస్కుర్వతాగ్నిమనీకగుం సోమగుం శల్యం విష్ణుం తేజనంతే ఏబ్రువన్ కైమామశిష్యతీతి రుద్ర ఇత్యబ్రువన్ అని వేదం చెబుతోంది ఇదే విషయాన్ని. కాబట్టి అటువంటి అసాధారణమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ. అటువంటి భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తే మనకి సకల విధమైనటువంటి శ్రేయస్సు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక్కడ అనేక మందికి ఒక ప్రశ్న వేస్తారు. ఇక్కడ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మేము కోరినవన్నీ మాకు లభిస్తాయి అంటారు అంటున్నారు పెద్దలు అంటున్నారు, శాస్త్రం చెబుతోంది. మరి మేము దేవస్థానానికి వెళ్ళి ఎంతో ప్రార్థించాం, నాకు అది కావాలి ఇది కావాలి అని ప్రార్థించాం కానీ నాకేం దొరకలేదు, నేను అడిగినవనే నాకేం ఇవ్వట్లేదే, నేను అడగంగానే ఇచ్చేస్తాడు పరమాత్మ అంటున్నారు కానీ నాకేం దొరకలేదే అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని అందరూ తెలుసుకోవాలి, ఈశ్వరుడు మనం కోరిన దాన్ని మనకి ఇవ్వడం అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, మనకి వాస్తవంగా ఒక సమయంలో ఏ పదార్థం యొక్క ఆవశ్యకత ఉందో తప్పకుండా ఈ పదార్థం అనేది లేకపోతే మనం ఉండడమే అసాధ్యం అనేటటువంటి పరిస్థితి వస్తుందో ఆ సమయంలో ఆ వస్తువుని మనకు అనుగ్రహించడం. అంతే తప్ప మనం ఆశతో అత్యాశతో మనం ఈశ్వరుడి దగ్గర నాకు అది కావాలి ఇది కావాలి ఉన్న వాటితో తృప్తి పడకుండా, ఈశ్వరుడు ఇచ్చిన వాటితో తృప్తి పడకుండా ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటే వాటన్నిటిని ఇవ్వడం కాదు, అది కాదు ఈశ్వర అనుగ్రహం అంటే.
మనకి మనం ఈశ్వరుడు మనకి ఏమైతే ఇచ్చాడో దాంతోనే తృప్తిపడాలి. చాలు, నాకు ఇంతవరకు ఇచ్చాడు, ఇంకా కావాలంటే ఆయనే నాకు అనుగ్రహిస్తాడు అనే దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటే ఒకనొక సమయంలో మనకి చాలా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని దాటాలంటే మనకి ఏం కావాలో ఆ దాన్ని ఈశ్వరుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది అనేక భక్తజనుల యొక్క అనుభవం. ఇది మనకి అనేక సమయంలో మనకి కష్టాలు వచ్చుంటాయి. ఆ కష్టమైన సమయంలో మనం ఇంకోటి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, నాకేదో చాలా కష్టంగా ఉంది, నన్ను కాపాడండి అంటాం. అప్పుడు వాడు అంటాడు, నీకంటే పెద్ద కష్టంలో నేనున్నాను, నేనేమిటి కాపాడేది అంటాడు. అట్లాంటి పరిస్థితి చాలామందికి వస్తుంది. మరి ఇలా ఉన్నప్పుడు మన కష్టాన్ని పోగొట్టుకోవడానికి మనం ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుణ్ణే ఆశ్రయించాలి. సర్వశక్తుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆయన యొక్క అనుగ్రహంతో మన కష్టాలన్నీ పరిహారం అవుతాయి. కాబట్టి ఇటువంటి దృఢమైన విశ్వాసంతో భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆయన యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకి కలుగుతుంది, మన యొక్క అభీష్టం సిద్ధిస్తుంది. ఏ సమయంలో మనకి దేని యొక్క అపేక్ష ఉందో దాన్ని ఖచ్చితంగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. మనం మన భారాన్ని ఈశ్వరుడి యందు సమర్పణ చేసి, మనల్ని మనం ఈశ్వరుడి యందు సమర్పణ చేసుకుంటే మనకు కావాల్సినటువంటివన్నిటినీ ఆయనే చూస్తాడు. దానికి ఉదాహరణ చెప్పాలంటే, చిన్నపిల్లల్ని తల్లి ఎత్తుకొని ఉంటుంది. ఆ చిన్నపిల్లలు తన గురించి తమ గురించి తామేం చూసుకోరు. తాము తల్లి ఒడిలో ఉన్నారు, తల్లే వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూస్తుంది. అలాగే మనల్ని మనం ఈశ్వరుడికి సమర్పణ చేసుకుంటే మనల్ని మనమేం చూడక్కర్లా, అంత ఈశ్వరానుగ్రహంతో ఎలా ఏం ఆయనే అన్నీ చూసుకుంటాడు అనేటటువంటి దృఢమైన విశ్వాసంతో ఉంటే మనకు కావలసినటువంటి పదార్థాలన్నిటినీ ఆయనే అనుగ్రహిస్తాడు. అది ఏదైనా లౌకికమైన పదార్థమైనా, మోక్షమైనా, జ్ఞానమైనా, మోక్షమైనా, ఇలా సమస్తాన్ని మనకు అనుగ్రహించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు భగవంతుడు. అటువంటి భగవత్ చింతనలో, భగవంతుడి యొక్క ఆరాధనలో మన యొక్క విలువైన సమయాన్ని వినియోగిస్తే తద్వారా మనకి సమస్త విధమైనటువంటి శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి కాలంలో చాలామంది ఈ ధర్మం గురించి, ఈ ఆస్తిక్యం గురించి ఆక్షేపణలు చేస్తూనే ఉంటారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తుంటారు. అయితే మనం వాటికి ఇంచుక కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అనాది కాలంగా మన వెనకటి వాళ్ళందరూ ఏ మార్గంలో అయితే వచ్చారో ఆ మార్గంలోనే మనం ఉండాలి. అందుకే ఒకసారి ఒక ఘటన చెప్తారు. ఈ విరుద్ధంగా మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ ప్రచారం కోసం, తాము ప్రచారంలోకి రావాలి అనే దానికోసం మాట్లాడుతూ ఉంటారు అనే దానికి ఒక ఉదాహరణ. ఒకసారి ఒక చోట ఒక పెద్ద నాస్తికుడు ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకు 100 మందిని పిలిచాడు. పెద్దగా 2-3 గంటలు ఉపన్యాసం చేశాడు, బ్రహ్మాండంగా ఉపన్యాసం చేశాడు. దేవుడు అనేవాడే లేడు, ఈ ధర్మాధర్మాలు లేవు, ఏమి చేయాల్సిన పని లేదు, గుళ్ళకి వెళ్ళాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు అనుకుంటూ 2-3 గంటలు ఉపన్యాసం చేశాడు. ఆయన యొక్క ఉపన్యాసం, వాడి యొక్క ఉపన్యాసం విన్నాక ఎంతోమంది కాస్తైనా భగవద్భక్తి ఉండేది, భగవంతుడి మీద నమ్మకం ఉండేది, అది పోయింది, అది కోల్పోయారు. అంత గొప్పగా ఉపన్యాసం చేశాడు. ఉపన్యాసం అంతా అయిపోయాక ఆయనకి సన్మానం చేశారు, అంతా అయింది. అయిపోయాక ఆయన వేదిక నుంచి కిందకి దిగి వచ్చాడు. అప్పుడు ఒక ఆయన వాడిని అడిగాడు, అయ్యా మీరు నాస్తిక్యం గురించి బ్రహ్మాండంగా 3 గంటలు ఉపన్యాసం చేశారు, మీ వల్ల నాకు ఇదివరకు కొంతైనా భగవద్భక్తి ఉండేది, మీ ఉపన్యాసం విన్నాక ఇప్పుడు అది పోయింది, బ్రహ్మాండంగా ఉపన్యాసం చేశారు మీరు, ఇంత బాగా ఎలా ఉపన్యాసం చేయగలిగారు అని అడిగాట. దానికి వాడు, ఆ ఉపన్యాసం చేసిన పాపి, వాడేమన్నాడంటే పొరపాటున అంతా దేవుడి అనుగ్రహం అన్నట్ట, అంతా దేవుడి దయ అనేసాట వాడు పొరపాటున. మరైతే ఇంతసేపు మీరు చేశారు కదా అంటే, అదేదో నా ప్రచారం కోసం, నేను బాగా ప్రచారంలోకి రావాలి, నా పేరు బయట ప్రచారంలోకి రావాలి అనే దానికోసం నేను చేశాను అన్నట్ట. కాబట్టి ఇలా ఈ మన ఈ ధర్మం గురించి, ఆస్తిక్యం గురించి తప్పుగా ఆక్షేపణలు చేస్తూ మాట్లాడే వాళ్ళ మాటలకి మనం కొంచెం కూడా విలువివ్వాల్సిన అవసరం లేదు. అనాది కాలంగా మన పెద్దలందరూ ఏ ధర్మాన్ని ఆశ్రయించి వచ్చారో,
ఏ ఆస్తిక్య బుద్ధితో బుద్ధిని మనకు అందించారో ఆ మార్గంలో మనం ఎల్లప్పుడూ వెళుతూ ఉండాలి. ఆ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిత్యజించకూడదు. అందుకే మన వెనకటి వాళ్ళు ఒక మాట చెప్పారు, ఇప్పుడు పరలోకం ఉంది, భగవంతుడు ఉన్నాడు, ఉన్నాడా లేడా అనే సందేహం మనకు ఉన్నప్పటికీ ధర్మ మార్గంలో వెళ్ళడమే మంచిది. ఉదాహరణకి దానికి ఒక ఉదాహరణ చెప్పారు. మనం ఒక మార్గంలో వెళ్తున్నాం, మధ్యలో ఒక పామును పుట్ట కనబడింది, ఒక పుట్ట ఉంది ఆ దారి మధ్యలో. ఇద్దరు వెళ్తున్నారు ఆ దారిలో. అప్పుడు వాళ్ళిద్దరికీ ఒక చర్చ ఏమైందంటే దీనిలో పాములు ఉన్నాయా లేదా అని. ఒకడన్నట్ట దాంట్లో పాములు ఉండొచ్చు, ఉన్నాయో లేదో తెలియదు కదా, మనం పక్క నుంచి వెళ్దాం మంచిది, అదే మనకి మంచిది అన్నట్ట. ఇంకోటి అన్నట్టు దానిలో ఏం లేవు కాబట్టి దాని నుంచే వెళ్ళచ్చు, ఏం పర్వాలేదు అన్నట్టు ఇంకోటి. వీడన్నాడు, ఇప్పుడు దాంట్లో ఉంది అని తెలియదు, లేదు అని తెలియదు, లేదు అని తెలియదు, సందేహం ఉందా లేదా అనే సందేహం. మరి ఆ సందేహంగా ఉన్నప్పుడు దాంట్లో పాము ఉన్నా లేకపోయినా మనం పక్క నుంచి వెళ్ళడమే మనకి మంచిది. ఒకవేళ దాంట్లో పాము ఉందనుకోండి, అప్పుడు మనం పక్క నుంచి వెళ్ళాం కాబట్టి బతుకుతాం, ఏం పర్వాలేదు. దాంట్లో లేకపోయినా పక్క నుంచి వెళ్ళడంలో ఏం నష్టం, కాబట్టి మనం పక్క నుంచే వెళ్దాం అని చెప్పి చెప్పాడు. అందుకే మన వెనకటి వాళ్ళు ఒక మాట చెప్పారు, సందిగ్ధేపి పరేలోకే కర్తవ్యో ధర్మ ఏవహి, నాస్తి చేయన్ నాస్తినో హాని, అస్తి చేయన్ నాస్తికో హతః అని. అంటే మనకి పరలోకం ఉందా లేదా, భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం ఉన్నప్పటికీ ధర్మ మార్గమే మనకి శ్రేయస్కరం. ఎందుకంటే ఒకవేళ పరలోకం ఉంది అని అంటే మనం చేసినటువంటి ధర్మం మనల్ని కాపాడుతుంది, మనల్ని ఉత్తమమైనటువంటి లోకాలకి తీసుకెళ్తుంది. అదే పరలోకం లేకపోయినా మనకి ధర్మ మార్గంలో ఉండడం అనేది మంచిది, ధర్మ మార్గంలో ఉండడం అనేది మంచిది. అంటే ఇది పరలోకం ఉందా లేదా అనే సందేహపడే వాళ్ళకి ఈ మాట, వాస్తవంగా పరలోకం ఉండనే ఉంది అనేది మా నిశ్చయం. ఎవరైతే సందేహపడుతున్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ మాట. కాబట్టి నాస్తి చే నాస్తి నో హాని, పరలోకం లేదు అంటే ధర్మ మార్గంలో ఉండడం వల్ల దానికి మనకి ఎటువంటి నష్టం లేదు, ఇతరులకి ఎటువంటి నష్టం లేదు. ఒకవేళ పరలోకం ఉంది అని అంటే అప్పుడు ధర్మ మార్గంలో వెళ్ళనటువంటి నాస్తికుడి పరిస్థితి ఏమవుతుంది? లేదు అంటే పర్వాలేదు, ఉంది ఉన్నట్టయితే గనక అస్తి చే నాస్తికో హతః, ఆ నాస్తికుడైనటువంటి వాడు పరలోకం లేదు లేదు అనుకుంటూ వాడు అధర్మ మార్గంలో పోతున్నాడు. ఒకవేళ అది ఉంది అంటే అప్పుడు ఈ నాస్తికుడికి వాడు ఖచ్చితంగా ఇక్కడి నుంచి నరకానికి వెళ్లాల్సిందే. కాబట్టి మనకి సందిగ్ధంగా ఉన్నప్పటికీ, పరలోకం ఉందా లేదా అనే సందేహం ఉన్నప్పటికీ ధర్మ మార్గంలో వెళ్ళడమే ఉత్తమం. ఇది ఈ మాట సందేహపడే వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం సందేహపడే వాళ్ళం కాదు, మనంతా ఇక్కడ ఆస్తిక మహాజనులం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం సందేహపడాల్సిన వాళ్ళం కాదు. మన యొక్క నిశ్చయం ఉంది, పరలోకం ఉంది, భగవంతుడు ఉన్నాడు అనేదే మన నిశ్చయం. ఎవరైతే సందేహపడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాను నేను. కాబట్టి వాళ్ళకి కూడా ధర్మమే శ్రేయస్సు అని ఈ సందర్భంలో చెప్తున్నాను. కాబట్టి అటువంటి గొప్ప మార్గాన్ని మన వెనకటి వాళ్ళు మనకు ఉపదేశం చేశారు, ఆ మార్గంలో వెళ్ళడం అనేది మనకి పరమశ్రేయస్కరం. మనం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు మనకి కావలసినటువంటిది భక్తి, మన యొక్క మనస్సుని భగవంతుడి పాదాల్లో లీనం చెయ్యాలి. భగవంతుడికి కావలసింది కూడా అది. వీడు ఎన్ని ద్రవ్యాలు నాకు సమర్పణ చేశాడు, ఎంత ధనం సమర్పణ చేశాడు, అదంతా ఉంది. ద్రవ్యాన్ని సమర్పించడం, ధన సమర్పణ చేయడం అనేది ఉండనే ఉంది. అయితే వాటిని సమర్పణ చేసేటప్పుడు ఎంత భక్తితో సమర్పణ చేశాడు అనే దాన్ని భగవంతుడు చూస్తాడు. ఎంత ద్రవ్యం సమర్పించినా, 2-3 గంటలు పూజ చేసినా కూడా ఎంత భక్తితో వీడు పూజ చేశాడు అనే దాన్నే భగవంతుడు చూస్తాడు. కొంతమంది చెప్తుంటారు, నేను దేవుడి గదిలోకి వెళ్ళానంటే 4 గంటల తర్వాతే మళ్ళీ బయటకు వచ్చేది, అంతసేపు నేను పూజ చేస్తూనే ఉంటాను అని చాలామంది చెప్తారు. మంచిదే, అంతసేపు భగవద్ ఆరాధన చేయడం మంచిది, కానీ అంతసేపు మన యొక్క మనస్సు ఎక్కడుంది అనే దాన్ని మనమే ప్రశ్న వేసుకోవాలి, మనమే దాన్ని పరిశీలించుకోవాలి. 4 గంటల పాటు మన యొక్క మనస్సు భగవంతుడిలోనే లీనమయ్యి మనం విశేషంగా భగవద్ ఆరాధన చేశాము అంటే అది ఎన్నో జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమనే చెప్పాలి. కానీ మన మనస్సు మాత్రం ఎక్కడో తిరుగుతోంది, దేవుడు ఎదురుకుండా ఉన్నాము అంటే
ఇలా అటువంటి భగవద్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్య శివానంద లహరిలో ఒక మాట చెప్తారు, కరస్థే హేమాద్రౌ గిరిష నికటస్థే ధనపతే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అని. అంటే ఈశ్వరుడా, నీ దగ్గర నేనేమి సమర్పించను, నీకు బంగారాన్ని సమర్పించమంటావా? బంగారం నీ దగ్గర, బంగారు పర్వతమే నీ చేతిలో ఉంది. కరస్థే హేమాద్రౌ, ఇప్పుడు చెప్పినట్టుగా ఈశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు మేరు పర్వతాన్ని తన ధనస్సుగా చేసుకున్నాడు. కాబట్టి అటువంటి మేరు పర్వతం అనేది సువర్ణ పర్వతం, దానికే మేరు పర్వతానికి హేమాద్రిహి, మేరు సుమేరు హేమాద్రిహి అని దానికి నామం, హేమాద్రి అని దానికి పేరు. అది స్వర్ణ పర్వతం, అది ఉత్తర దిక్కు యొక్క అంత్యంలో ఉంటుంది ఆ మేరు పర్వతం అనేది. కాబట్టి అటువంటి మేరు పర్వతమే ఆయన చేతిలో ఉంది. అటువంటి ఈశ్వరుడికి మనం బంగారం ఏమి సమర్పణ చేస్తాం? కాబట్టి నేను బంగారం సమర్పించాల్సిన అవసరం లేదు. కాబట్టి కరస్థే హేమాద్రౌ, పోని ధనాన్ని సమర్పించమంటావా? అది నీ దగ్గర బోలెడంతుంది. ఎందుకు? గిరిష్ నికటస్థే ధనపతౌ, కుబేరుడు సదాకాలం ఈశ్వరుడి దగ్గర చేతులు జోడించుకుని ఉంటాడు. కుబేరుడు అంటే ఆయన సమస్త ధనములకి అధిపతి, సమస్త సంపత్తులకి ఆయన అధిపతి. అటువంటి కుబేరుడు సదాకాలం ఈశ్వరుడు యొక్క ఆజ్ఞానువర్తి ఉంటాడు. కాబట్టి కుబేరుడే సమస్త ధనాలకి అధిపతి అయినటువంటి కుబేరుడు ఎవరి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడో అటువంటి ఈశ్వరుడికి మనం ధనాన్ని ఏం సమర్పణ చేస్తాం, ఎంత ధనం సమర్పించగలం, మనం సమర్పించేది ఎంత అవుతుంది? కాబట్టి ఇది చాలా అల్పమే, కాబట్టి దీన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. ఇంకా గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే, అలాగే కల్పవృక్షం, చింతామణి, ఇవన్నీ కామధేను, ఇవన్నీ కూడా మనం ఏమి కోరితే వాటిని ఇస్తాయన్నమాట. అటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి, కాబట్టి నేను సమర్పించాల్సింది ఏమీ లేదు. అలాగే శిరస్థే శీతాంశౌ, ఈశ్వరుడి యొక్క జటాజూటంలో చంద్రుడున్నాడు, కాబట్టి ఆ చంద్రుడు సదాకాలం తన యొక్క శీత కిరణాలని ఈశ్వరుడికి అందిస్తూ ఉంటాడు. కాబట్టి మనకి చల్లగా ఉండడం కోసం నీ చల్లగా ఉండేటటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని సమర్పణ చేద్దాం, దాన్ని నీ దగ్గర పెట్టుకుంటే కాస్త నీకు చల్లగా ఉంటుంది, అటువంటి పదార్థాన్ని సమర్పణ చేద్దామంటే చంద్రుడే నీ దగ్గర ఉన్నాడు, అమృత కిరణాలని ప్రసరించేటటువంటి చంద్రుడే నీ జటాజూటంలో ఉన్నాడు. అలాగే సమస్తం పరమేశ్వరుడు, ఆయన గజచర్మాన్ని ధరిస్తాడు, భస్మోద్ధూరణం చేసుకుంటాడు, పాముల్ని ఆభరణంగా ధరిస్తాడు, అయితే తనల్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళకి మాత్రం సమస్త విధమైనటువంటి సంపత్తుల్ని అనుగ్రహిస్తాడు. తాను పరమ విరాగిగా ఎటువంటి భోగ సాధనములు లేనటువంటి వాడై తనల్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళకి మాత్రం సమస్త విధమైనటువంటి మంగళాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి చరణయుగలస్థే అఖిల శుభే, కాబట్టి నీకు సమర్పించగలిగినటువంటి పదార్థాలు వేరే ఏమీ నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పదార్థం ఏమిటంటే నా మనస్సు. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః, నా యొక్క మనస్సే నీకు ఇస్తున్నానంతే. అంటే నా మనస్సును నీ పాదారవిందాల్లో లగ్నం చేస్తున్నాను, నా మనస్సుని నీ పాదారవిందాల్లో లగ్నం చేస్తూ నేను నా శక్తి కొలది ఏమి సమర్పించగలనో దాన్ని సమర్పిస్తున్నాను. కాబట్టి నా యొక్క భక్తిపూర్వకంగా సమర్పితమైనటువంటి ఈ పదార్థాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు అని దాని యొక్క అర్థం. కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం భగవంతుడికి ఏమి సమర్పించినా మన మనస్సుని ఆయన ఎందు లగ్నం చేసి అత్యంత భక్తితో సమర్పించాలి, అప్పుడు దాన్ని ఆయన స్వీకరించి మనకి అనుగ్రహం చేస్తాడు. మనం భగవంతుడికి చేసేటటువంటి ఆరాధన ఇవన్నీ కూడా మన యొక్క శ్రేయస్సు కోసం. మనం చేసేటటువంటి ఆరాధన వల్ల భగవంతుడికి ఎటువంటి ప్రయోజనం లేదు, మనం ఆరాధన పూజ చేయడం వల్ల భగవంతుడు ఏమి ప్రయోజనం లేదు, చేయకపోవడం వల్ల ఆయనకేమీ నష్టం లేదు, లాభ నష్టాలు ఇక్కడ మనకి, ఈశ్వరుడికి కాదు. కాబట్టి
మన యొక్క శ్రేయస్సు కోసం మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలి, ఆయన్ని ఆరాధించాలి. అందులోనూ దేవతలందరిలో ఈశ్వరుడికి ఒక వైశిష్ట్యం ఉంది. ఏమిటంటే ఆయన శీఘ్రంగా వరప్రదాత అవుతాడు, వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈశ్వరుడికి ఆశుతోష అనే ఒక నామం ఉంది. ఆశు అంటే శీఘ్రం అని అర్థం. శీఘ్రంగా సంతుష్టుడై అనుగ్రహించేవాడు పరమేశ్వరుడు. అందుకే ఈ భస్మాసురుడు అనే పేరు మీరందరూ, రాక్షసుడు పేరు మీరందరూ విన్నారు. ఆ భస్మాసురుడు ఏం చేస్తాడంటే తాను తపస్సు చేసి ఒక గొప్ప వరాన్ని పొందాలి. ఈ వరం పొందాలంటే ఎవరైతే శీఘ్రంగా సంతుష్టులే వరాన్ని ప్రసాదిస్తారో అటువంటి దేవతను గురించి నేను తపస్సు చేస్తాను, అటువంటి దేవత ఎవరు అని నారదుడిని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి చెప్తాడు, పరమేశ్వరుడు, ఆయన శీఘ్రంగా వరప్రదాత, కాబట్టి ఆయన గురించి నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆయన గురించి తపస్సు చేస్తాడు, వరాన్ని పొందుతాడు. కాబట్టి మన యొక్క భక్తికి శీఘ్రంగా మెచ్చి అనుగ్రహించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఉంది, ఎంత శీఘ్రంగా ఈశ్వరుడికి సంతోషం అనేది ఏర్పడుతుందో మన యొక్క భక్తి వల్ల, అలాగే మన యొక్క అపరాధం వల్ల అంతే శీఘ్రంగా ఆయన కోపం కూడా వస్తుంది, ఆయనకి ఆగ్రహం కూడా వస్తుంది. కాబట్టి మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రం అవ్వాలి కానీ ఆగ్రహానికి పాత్రుడు కాకూడదు. ఆగ్రహానికి పాత్రం ఏమంటే క్షణంలో ఇదంతా నాశనమైపోతుంది, మన యొక్క స్థితి అవన్నీ నాశనమైపోతాయి. అందుకే ఒక కథ ఉంది, ఈశ్వరుడి విషయంలో భగవంతుడి విషయంలో ఎంత శ్రద్ధగా ఉండాలి అనే దానికి ఒక కథ ఉంది. ఒకసారి ఒక మహారాజు, ఆయన పరమ శివభక్తుడు, ఆయన తన రాజ్యంలో ఒక పూల తోటని, పెద్ద పూల తోటని ఏర్పాటు చేసి దాంట్లో రకరకాల పూలని పెంచి, రకరకాల పూల మొక్కల్ని పెంచి ఆ రకరకాల పుష్పములన్నింటినీ తీసుకొచ్చి రోజు వాటితో శివ పూజ చేసేవాడు. ఆ తోటలో ఉండేటటువంటి పుష్పములన్నీ ఈశ్వర ఆరాధన కోసమే, అందుకోసం ఒక తోటను తయారు చేయించాడు ఆయన. ఇలా చాలా సంవత్సరాలు ఆయన ఈశ్వరుడు పూజ చేస్తూ వస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి ఏమైందంటే ఆ తోటలో పూలన్నీ మాయమైపోవడం మొదలుపెట్టినాయి. రాత్రి పొద్దునే వేసరికి తోటలో పూలన్నీ మాయమైపోయాయి. పొద్దునే పూలు కోసుకురావడానికి వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళి చూస్తే పూలన్నీ ఖాళీ అయిపోయాయి, ఎవరు ఒక పువ్వు ఉండేది కాదు. అది చూసి రాజుకు చాలా ఆశ్చర్యమైంది, ఇదెట్లా ఇంతమంది ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారు అని వాడికి అర్థం కాలేదు. అప్పుడు అక్కడ కొంతమంది భటుల్ని నియమించాడు, ఎవరొచ్చి ఎవడైనా ఈశ్వరారాధన కోసం వినియోగించే పూజని ఎవడో తీసుకెళ్తున్నాడు, వాడెవడో వెతికి పట్టుకొని వాడిని దండించండి అని వాడికి ఆజ్ఞ చేశాడు. భటులందరూ రాత్రి మొత్తం చూశారు, కానీ ఎవరూ రాలేదు. పొద్దునైపోయేటప్పటికి మాత్రం పూలన్నీ ఖాళీ. అప్పుడు వాళ్ళంతా రాజుకు చెప్పారు, ఇట్లా ఉంది పరిస్థితి, ఎవరూ రాలేదు కానీ పూలన్నీ మాయమైపోయినాయి. అప్పుడు రాజు ఆలోచించాడు, ఓ అయితే ఎవరో బాగా బలిష్ఠుడైనటువంటి వాడు, ఎవరో యోగశక్తి కలిగినటువంటి వాడు ఈ పని చేస్తున్నాడు, ఈ పూలను అపహరిస్తున్నాడు. వీడిని పట్టుకోవడం సామాన్యుల జనాల వల్ల కాదు, దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడంటే ఒకనాడు ఈశ్వరారాధన చేసి ఆయన యొక్క నిర్మాల్యాన్ని తీసుకొచ్చి ఆ తోటలోకి ఎక్కడి నుంచైతే రావాలో ఆ దారిలో వేశాడు. పొడుగ్గా నిర్మాల్యం వేశాడు. ఎవరైనా రావాలంటే ఆ నిర్మాల్యం దాటుకొని తోటలోకి రావాలి. అటువంటి చోట ఆ నిర్మాల్యాన్ని వేశాడు. అసలు వాస్తవంగా ఏం జరుగుతోంది, ఎవరు ఈ పూలను తీసుకెళ్తున్నారు అంటే ఒకనొక గంధర్వుడు ప్రతిరోజు ఆ తోటకొచ్చి అక్కడ అదృశ్య రూపంలో ఆ తోటకొచ్చి అక్కడి పుష్పములన్నింటినీ తీసుకెళ్ళి తన భార్యలకు ఇస్తూ ఉండేవాడు. అంటే ఈశ్వరారాధన కోసం వినియోగించవలసినటువంటి పుష్పములని తన భోగం కోసం తన భార్యలకి తాను ఉపయోగించుకుంటూ ఉండేవాడు, ఈ పని చేస్తూ ఉండేవాడు. గంధర్వులు అంటే వాళ్ళకి దేవతలకు ఎంత శక్తి ఉంటుందో దేవతల తర్వాత మళ్ళీ వాళ్ళకి అటువంటి అనేక విధమైన శక్తులు ఉంటాయి. అదృశ్య రూపంగా తిరగడం, ఆకాశంలో సంచారం చేయడం, అటువంటి శక్తులన్నీ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ గంధర్వుడు రోజు ఈ పని చేస్తూ ఉండేవాడు. సరే ఆ రోజు సాయంకాలం అలాగే గంధర్వుడు అక్కడికి వచ్చాడు. రాత్రి ఆ పూలను అపహరించడానికి వచ్చాడు. వచ్చి చూసుకోకుండా ఆ నిర్మాల్యాన్ని దాటాడు, ఈశ్వర నిర్మాల్యాన్ని, శివ నిర్మాల్యాన్ని దాటాడు. దాటిన వెంటనే ఏమైనాయి, వాడికి యొక్క శక్తులన్నీ పోయినాయి, అన్నీ నష్టమైపోయినాయి, వాడు ఒక సామాన్య మనిషిగా మారిపోయాడు.
ఎందుకంటే ఈశ్వర నిర్మాల్యాన్ని దాటడం అనేది అది ఒక పెద్ద అపరాధం. ఆ అపరాధం చేయడం వల్ల వాడి యొక్క శక్తులన్నీ ధ్వంసమైపోయినాయి. వాడికి ఉన్నటువంటి వాడికి ఏవో కొన్ని మహిమలు ఉండేవి, అదే అదృశ్య రూపంలో రావడం, ఆకాశంలో సంచరించడం, మాయమైపోవడం, ఇట్లాంటి శక్తులన్నీ ఉండేవి, అవన్నీ నష్టమైపోయి వాడు ఒక సామాన్య మనిషిగా మారిపోయాడు. అప్పుడు వాడు ఆలోచించాడు, ఓ నేను ఈశ్వరుడి విషయంలో పెద్ద తప్పు చేశాను, ఈ నిర్మాల్యాన్ని ఉల్లంఘించడం అనేది మహా అపరాధం, ఇటువంటి పెద్ద అపరాధాన్ని నేను చేశాను, మరి దీనికి పరిహారం ఏమిటి, మళ్ళీ అదే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించడం, ఏ ఈశ్వరుడి యొక్క విషయంలో అపరాధం చేశానో అదే ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఆయన యొక్క మెప్పును పొంది ఆయన్ని మెప్పించి మళ్ళీ ఆయన అనుగ్రహానికి పాత్రుడిని కావాలి అని చెప్పి, అప్పుడు ఆ గంధర్వుడు పుష్పదంతుడు అనేటటువంటి గంధర్వుడు శివమహిమ్న స్తోత్రాన్ని రచించాడు. శివమహిమ్న స్తోత్రం అనేది అది అత్యంత మధురమైనటువంటి ఒక స్తోత్రం. ఆ స్తోత్రాన్ని పుష్పదంతుడు ఆ సందర్భంలో రచించాడు. రచించి విశేషంగా పరమేశ్వరుణ్ణి స్తుతించాడు. ఆ స్తోత్రానికి పరమేశ్వరుడు సంతుష్టుడై ఆ వాడిని అప్పుడు అనుగ్రహించాడు. మళ్ళీ వాడు చెప్పాడు, ఇంక నాకు తెలియకుండా ఇంత పెద్ద అపరాధం చేశాను, ఇంకెప్పుడు నా జీవితంలో ఇలాంటి అపరాధం చెయ్యను అని ఈశ్వరుని ప్రార్థిస్తే అప్పుడు మళ్ళీ ఈశ్వరుడు వాడిని అనుగ్రహించి వాడికి వాడి యొక్క శక్తిని మళ్ళీ ఇచ్చాడు. కాబట్టి ఈ కథను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం భక్తితో ఈశ్వర ఆరాధన చేస్తే, భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎంత శీఘ్రంగా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడో, మనం తప్పు చేస్తే అంతే శీఘ్రంగా ఆయన మనల్ని దండిస్తాడు. ఆయన యొక్క శిక్షకి మనం, ఆయన యొక్క ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఆగ్రహం కాదు. అలాగే ఈశ్వరుడు ఆ మన్మథుణ్ణి దహనం చేస్తాడు, కామదహనం చేశాడు. ఈశ్వరుడు తపస్సులో ఉన్నప్పుడు ఈ మన్మథుడు ఏం చేస్తాడంటే, ఈశ్వరుడి యొక్క మనస్సులో వికారం కలిగించాలి అని చెప్పి బాణాన్ని వదలడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మన్మథ బాణాన్ని వదులుతాడు. అప్పుడు ఈశ్వరుడు తపస్సులో, సామాన్యులైతే ఆ బాణానికి వశులైపోతారు, అయితే పరమేశ్వరుడు యొక్క మనస్సులో ఒక చిన్న వికారం ఏర్పడింది. ఆ సందర్భంలో వాడు బాణాన్ని వదులుతున్నప్పుడు ఈశ్వరుడి మనస్సులో ఒక చిన్న వికారం ఏర్పడింది. అయితే ఆయనకు వెంటనే తెలిసిపోయింది, ఎవడో నా మనస్సులో వికారాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు అని. వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఎదురుకుండా మన్మథుడు బాణాన్ని పట్టుకుని వేయడానికి సిద్ధంగా నుంచున్నాడు. అంతే, ఇహ ఇంక తక్షణమే తన మూడో కంటి నుంచి వెలువడినట్టు అగ్నితో వాణ్ణి భస్మం చేసేశాడు. ఆ సమయంలో మన్మథుడు ఒక దేవతా కార్యం కోసం ఈ పని చేయడానికి తలపెట్టాడు. ఒక దేవతా కార్యం కావాలి, ఈశ్వరుడికి పార్వతీదేవికి వివాహం కావాలి, అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించాలి, అవతరించాలి, ఆ సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహారం చెయ్యాలి, అది జరగవలసినటువంటి కార్యం. ఆ తారకాసురుడు ఏం వరం పొందుంటాడు అంటే, ఈశ్వరుడి నుంచి జన్మించినటువంటి వాడితో నాకు మృత్యువు రావాలి అని వరాన్ని కోరుతాడు బ్రహ్మ దగ్గర. అప్పుడు ఈశ్వరుడు సతీదేవి వియోగం అయిపోయిన తర్వాత ఆయన తపస్సులో ఉంటాడు, మళ్ళీ వివాహం చేసుకోలేదు ఆయన. కాబట్టి ఇంకా ఈశ్వరుడు వివాహం చేసుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఈశ్వరుడి నుంచి ఒకడు జన్మించడం అనేది అసాధ్యం. కాబట్టి వాడి వల్ల నాకు మృత్యు రావాలి అని కోరుకుంటే నాకు అసలు మృత్యువే రాదు అని వాడు భావించాడు. అందుకని ఈశ్వరుడి నుంచి జన్మించేటటువంటి వాడి నుంచి నాకు మృత్యువు రావాలి అని వరం కోరాడు. మరి అలా కావాలి అంటే ఈశ్వరుడికి అమ్మవారికి వివాహం కావాలి, పార్వతీదేవికి వివాహం కావాలి. అందుకోసం ఈ దేవతలందరూ కలిసి ఈ మన్మథుణ్ణి పంపిస్తారు ఈశ్వరుడి మీదకి. అయితే ఆ సందర్భంలో ఈశ్వరుడు ముందే కనిపెట్టాడు, వాడిని వెంటనే భస్మం చేసేశాడు. ఆ సమయంలో ఈశ్వరుడు మన్మథుడు ఇంత పెద్ద సాహసం చేయబోతున్నాడు, ఈశ్వరుడు తపస్సును భంగం చేయబోతున్నాడు, ఇది చాలా పెద్ద కార్యం, ఇంత సాహసం చేయబోతున్నాడు అనే అనే కుతూహలంతో చాలామంది దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి చూశారట, చూస్తూ ఉన్నారట. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు మన్మథుడు, ఏం చేయబోతున్నాడు అని చెప్పి చూస్తూ ఉన్నారట ఆకాశంలో నిలబడి. అప్పుడు ఈ మన్మథుడు బాణం వేయబోయాడు, ఈశ్వరుడికి తెలిసింది, ఆయన భస్మం చేశాడు. అప్పుడు ఈశ్వరుడు మన్మథుణ్ణి చూశాడు, చూసి వాడిని భస్మం చేయడానికంటే ముందు దేవతలందరికీ తెలిసిపోయింది, ఈశ్వరుడికి ఆగ్రహం వచ్చింది, వీడు మన్మథుడు చేయబోయినటువంటి పనిలో ఈశ్వరుడికి ఆగ్రహం వచ్చింది, ఇప్పుడు ఆయన ఏదో చేయబోతున్నాడు, వీడిని మూడో కంటి
అగ్నితో ధ్వంసం చేయబోతున్నాడు అని దేవతలందరికీ తెలిసిపోయింది. అప్పుడు వెంటనే వాళ్ళందరూ అన్నారట, క్రోధం ప్రభో సంహర సంహరేతి యావగ్గిరఖే మరుతాంచరంతి తావత్సవన్నిర్భవనేత్ర జన్మ భస్మావశేషం మదనంచకార అని ఈ సందర్భాన్ని కాళిదాసు కుమార సంభవంలో వర్ణిస్తాడు. ఈశ్వరుడికి ఆగ్రహం కలిగింది అని దేవతలకు తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు ఈశ్వరుణ్ణి వారించారట, స్వామి వాడు దేవతా కార్యార్థి వచ్చాడు, వాడిని ఏం చేయకండి అని వాళ్ళు అంటూ ఉన్నారు. క్రోధం ప్రభో సంహర సంహర అని వాళ్ళు అంటూ ఉన్నారు, ఈ క్రోధాన్ని ఉపసంహరించుకో అని వాళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉండగానే ఈశ్వరుడు వాడిని ధ్వంసం భస్మం చేసేశాడు అని ఇది జరిగినటువంటి పురాణంలో ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భం మనకేం చెబుతోంది అంటే, మనం భగవంతుడికి ఈశ్వరుడికి ఎంత శీఘ్రంగా అనుగ్రహం అనేది కలుగుతుందో అంతే శీఘ్రంగా ఆయనకి ఆగ్రహం అనేది కలుగుతుంది, భగవంతుడికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలి కానీ ఆగ్రహానికి కాదు. కాబట్టి మన పెద్దలు ఏ ఒక మార్గాన్నైతే భగవద్ ఆరాధన విషయంలో ఏ మార్గాన్నైతే మనకి ఉపదేశం చేశారో ఆ మార్గంలో శాస్త్రోక్తంగా మన సామర్థ్యాన్ని అనుసరించి భక్తితో శ్రద్ధగా భగవంతుడిని ఆరాధిస్తే అప్పుడు ఆయన తప్పక మనల్ని అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, భగవంతుడికి అనేక రూపములు అనేక నామములు, కానీ ఆ అన్ని రూపాల వెనక ఉన్నటువంటి చైతన్యం ఒకటే. ఆ చైతన్యంలో ఎటువంటి వ్యత్యాసము లేదు. కాబట్టి మనం శ్రీశైల క్షేత్రానికి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించిన, తిరుపతి క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించిన, విజయవాడకు వెళ్ళి కనకదుర్గమ్మ వారిని దర్శించిన, మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకే చైతన్యం ఇక్కడ ఈశ్వరుడి రూపంలో, అక్కడ విష్ణువు రూపంలో, ఇంకొక చోట అమ్మవారి రూపంలో ఉందే కానీ ఆ చైతన్యంలో ఎటువంటి వ్యత్యాసము, ఎటువంటి వైలక్షణ్యము లేదు, ఎటువంటి భేదము లేదు. మనకి ఈ ఒక భావన ఉండాలి, ఈశ్వరుడు పెద్దవాడా, విష్ణువు పెద్దవాడా, అమ్మవారు పెద్ద, ఈశ్వరుడు పెద్ద, గణపతి పెద్ద, సుబ్రహ్మణ్య స్వామి పెద్ద అనేటటువంటి విషయాలని మనం చర్చించకూడదు. ఒకే ఈశ్వరుడు అనేక రూపముల్లో మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు. వాళ్ళ వాళ్ళకి ఆయా రూపములంటే ప్రియం కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాన్ని ఆరాధిస్తారు. కొంతమంది గణపతిని ఆరాధించడం అంటే ఎంతో ఇష్టం, గణపతి రూపం చాలామందికి ఇష్టం కాబట్టి గణపతి ఆరాధన చేస్తారు. కొంతమందికి విష్ణు అంటే చాలా ఇష్టం కాబట్టి విష్ణు రూపాన్ని ఆరాధిస్తారు. భగవంతుడు ఇన్ని రూపములని ఎందుకోసం స్వీకరించాడు అంటే భక్తులని అనుగ్రహించడం కోసం. అందుకే భగవత్పాదుల వారు భాష్యంలో ఒక మాట చెప్తారు, స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అని. పరమేశ్వరుడికి తన యొక్క ఇచ్ఛానుసారంగా ఒక్కొక్క విధమైనటువంటి శరీరాన్ని ధరించేటటువంటి సామర్థ్యం ఉంది. ఇక్కడ మనకి ఒక శరీరం ఉంది, ఈశ్వరుడు భగవంతుడి యొక్క అవతారాల్లో ఆయనకి ఒక శరీరం ఉంది. మన శరీరానికి ఆయన శరీరానికి వైలక్షణ్యం ఏమిటంటే, భగవంతుడికి శరీరం తన ఇచ్ఛానుసారంగా వస్తుంది. ఎటువంటి శరీరాన్ని ధరించాలి అని ఆయన అనుకుంటే అటువంటి శరీరాన్ని ధరిస్తాడు. నరసింహావతారంలో నరసింహస్వామి శరీరాన్ని ఆయన ధరించాడు పరమాత్మ. అటువంటి శరీరాన్ని వేరేవాడు ధరించడం అనేది అసాధ్యం. కంఠం వరకు మనిషి, ఆ తదుపరి సింహం. ఇది విలక్షణమైనటువంటి ఒక రూపం. దీన్ని ధరించాలంటే అది ఈశ్వరుడికే సాధ్యం, భగవంతుడికే అది సాధ్యం, వేరేవరికి అది సాధ్యం కాదు. కాబట్టి ఆయన యొక్క రూపం అది మాయామయం, ఆయన యొక్క ఇచ్ఛానుసారంగా ధరించేటటువంటి శరీరం. మన శరీరం అలాంటిది కాదు, మనం వెనక చేసినటువంటి కర్మల ద్వారా మనకు వచ్చినటువంటి శరీరం. కాబట్టి నాకు ఈ శరీరం కాదు వేరే శరీరం కావాలి అంటే అది అస్సలు కుదరని పని. ఏ మనం చేసినటువంటి కర్మల అనుసారంగా ఏ శరీరం అయితే మనకి లభించిందో అదే శరీరంలో మనం ఉండాలి. ఈ శరీరంలోనే మనం ధర్మాన్ని ఆచరించి ఇతోపి ఉత్తమమైనటువంటి స్థితిని పొందడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈశ్వరుడి యొక్క, భగవంతుడి యొక్క శరీరానికి మన శరీరానికి ఉండేటటువంటి వైలక్షణ్యం ఇది. అది ఆయన ఇచ్ఛానుసారంగా వచ్చేటటువంటిది. ఇది మన ప్రారంభ కర్మతో వచ్చినటువంటిది. కాబట్టి భగవంతుడి యొక్క రూపములు అనేకము, కానీ
వాటిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే. ఒకే పరమాత్మ అనేక భక్తుల్ని అనుగ్రహించడం కోసం వాళ్ళ వాళ్ళకి ఇష్టమైనటువంటి రూపాల్లో వచ్చి వాళ్ళని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేటటువంటి విచారం చేస్తే అది అత్యంత మూర్ఖతనం అవుతుంది. కాబట్టి భగవంతుడి అటువంటి సమస్త మహిమలను కలిగి ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఆరాధనతో మన యొక్క జీవితంలో సమయాన్ని మనం సార్థకం చేసుకోవాలి. నేను ఆరంభంలో చెప్పినట్టుగా ఒకరోజు సూర్యోదయం అయింది అంటే మన జీవితంలో ఒకరోజు తగ్గిపోయింది అని అర్థం. ఒకరోజు సూర్యాస్తమయం అయిపోయింది అంటే ఒకరోజు ఒక భగ అయిపోయింది ఒక రోజు అయిపోతుంది. సూర్యాస్తమయం అయిపోయిందంటే ఆ రోజు అయిపోయినట్టే, మన జీవితంలో ఆ ఇష్యూ పూర్తయిపోయినట్టే. కాబట్టి అటువంటి భగవంతుణ్ణి మనం ఆరాధించాలి, తద్వారా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే వెనకటి వాళ్లకు ఉన్నటువంటి ఆయుష్యు ఇప్పుడు లేదు. పురాణాల్లో మనం చూస్తే వెనకటి వాళ్ళకి వేల సంవత్సరాల ఆయుష్ ఉండేది. అందుకే రామాయణంలో చెప్తారు దశరథుడు 60,000 సంవత్సరాలు సంతానం కోసం ఎదురు చూశాట. తనకు 60,000 సంవత్సరాలు సంతానం కావట్లేదే కావట్లేదే అనుకుంటూ ఎదురు చూశాట. ఆ తర్వాత ఋష్యశృంగ మహర్షి ఆయన చేత పుత్రకామేష్టి చేయించాడు. అప్పుడు రామ లక్ష్మణ భరతశత్రుములు జన్మించారు. కాబట్టి మరి 60,000 సంవత్సరాలు మనకి ఆయుష్యే, అది ఆయుష్యలో అత్యంత అల్పము. మనకి మన 60,000 సంవత్సరాలు మనకు ఆయుష్ అనే దాన్ని ఊహించడానికే అసాధ్యం. అయితే వెనకటి కాలంలో అది ఉండేది, అంత ఆయుష్ ఇప్పుడు మనకి లేదు. కాబట్టి ఉన్నటువంటి అల్పమైన ఆయుష్యలో మనం చేయవలసినటువంటి చేయవలసినటువంటి కార్యం ఈశ్వరారాధన, భగవత్ చింతన. తద్వారా మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. అదే ఆరంభంలో చెప్పినట్టుగా ఈశ్వరారాధన అనేక విధాలుగా ఉంది. విగ్రహానికి ఆరాధన చేయడం అనేది అది కొంతమంది చేస్తారు. హోమం చేస్తే అది ఒక రకమైనటువంటి ఆరాధన. ఇదేమీ లేదు, వేద పారాయణ చేస్తే అదే మనకి గొప్ప ఫలాన్ని కూడా ఇస్తుంది. అశ్వమేధ ప్రశ్న పారాయణ చేస్తే దాన్ని చేసినటువంటి ఫలం వస్తుంది. ఒక వేద పారాయణ చేయించినా, మనం వేద పండితులు స్వతహా వేద పారాయణ చేసినా, మన ఇంటికి ఒక వేద పండితుడిని పిలిపించి ఆయన చేత వేద పారాయణ చేయించినా, తద్వారా మనకు అపారమైనటువంటి ఫలం లభిస్తుంది. అవన్నీ కూడా ఈశ్వరుడు యొక్క ఆరాధనే, సమస్తం ఈశ్వరారాధనే. కాబట్టి ఈ ఇటువంటి ఈశ్వరారాధనకి, భగవద్ ఆరాధనకి మనం మన జీవితంలో ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాలి. తదుపరి లౌకికమైనటువంటి విషయాలన్నీ ఎట్లాగో ఉండనే ఉన్నాయి. ప్రతి మనిషికి జీవితంలో లౌకిక వ్యవహారం ఉండనే ఉంటుంది. కొంతమంది ఇష్టంతో చేస్తారు లౌకిక వ్యవహారాన్ని, కొంతమంది చెయ్యాలి కాబట్టి చేస్తారు. అయితే అయినప్పటికీ ప్రతి ఒక్క మనిషికి లౌకిక వ్యవహారం ఉండనే ఉంది. అది ఇష్టంతో చేసినా అవసరంతో చేసినా లౌకిక వ్యవహారం ఉండనే ఉంది. అది చేసుకుంటూ ప్రతిరోజు మన యొక్క ధర్మానుష్ఠానం మనం చేసుకుంటూ ఉండాలి. దీనికి దానికి సాంకర్యం చేయకూడదు. అనుష్ఠానం చేయవయ్యా అంటే లేదు నాకు పనుంది అండం, ఎక్కడో పనికి వెళ్ళాలి అర్జెంటుగా పనుంది ఇక్కడికి రా అంటే లేదు నేను అనుష్ఠానం చేస్తున్నాను అండం, అలా అనుకూడదు. అటు అనుష్ఠానం అనుష్ఠానమే, అటు అటు లౌకికం లౌకికమే. ఆ రెండింటిని సాంకర్యం చేసుకోకూడదు. ఒక ఈ సమయం అనుష్ఠానానికి, ఈ సమయం భగవత్ చింతనకి, ఆ సమయం లౌకికమైన కార్యాలకి, ఇలా రెండింటినీ విభాగం చేసుకొని మనం భగవద్ ఆరాధన చేస్తే అదే మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకోటి, ఈ ధర్మాచరణ చేసేటప్పుడు మన వెనకటి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఎలాగైతే చీమలు కొంత కొంత ఆహారం తెచ్చుకొని సేకరించుకొని సంగ్రహం చేసి పెట్టుకుంటాయి నెమ్మదిగా. చీమలు ఎంత దూరం వెళ్ళగలవు, ఒక రోజులో ఎంత దూరం వెళ్తాయి, ఎంత ఆహారం తెచ్చుకోగలవు, అయినా కానీ అవి నిరంతర ప్రయత్నం చేస్తూ ఒక చోటకి వెళ్తాయి. ఒక ఆరాధన, ఒక చిన్నదేదో ఒక కణమో ఏదో దొరుకుతుంది, దాన్ని తెచ్చి పెట్టుకుంటాయి. మనం చూస్తూనే ఉంటాం లోకంలో, దాన్ని తెచ్చి ఒక సంగ్రహం చేసి పెట్టుకుంటాయి. అలా చేయగా 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 కొన్నాళ్ళు అయ్యేసరికి బోల్డ్ అంత ఆహార సంగ్రహం అవుతుంది. ఆ చీమల తర్వాత ఎక్కడికి కదలవు, అవి ఉన్న చోటే ఉంటాయి, చక్కగా వాటిని కూర్చొని భోజనం చేస్తాయి. అలాగే మనం చేయవలసినటువంటి ధర్మ సంగ్రహం కూడా ఇలా ఉండాలి. ఒకేసారి మనం సమస్త ధర్మఫలాన్ని పొందడం అనేది అసాధ్యం. ఇవాళ కొంత, రేపు కొంత, ఒక్కొక్క రోజు కాస్త కాస్త ధర్మ సంగ్రహం చేసుకుంటూ చివరికి, అందుకే ఇంత జీవితం మనకు ఉండేది. రోజు కాస్త ధర్మ సంగ్రహం చేస్తూ ఉండడం కోసమే రోజు మనకి ఇంత అవకాశం ఉండేది. ఇంత అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాడు.
కాబట్టి మనకి లౌకికం ఎంతున్నా, లౌకికమైనటువంటి కార్యములు ఎన్నున్నా, వైదికంగా అంటే ధర్మానుష్ఠానం, ధర్మానుష్ఠానం ధర్మానుష్ఠానమే, దానికి మనం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. కాబట్టి ఇటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ, భగవద్ ఆరాధన చేస్తూ, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రం అయితే అప్పుడు మన యొక్క ఈ జీవితం అనేది సార్థకమవుతుంది అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. దీన్నే మన వెనకటి వాళ్ళు, గురువులు వాళ్ళందరూ మనకి బోధించారు. ఇదే మార్గాన్ని జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి బోధించారు. శంకర భగవత్పాదాచార్యుల వారు తమ యొక్క ఈ అవతారంలో జనాల యొక్క మనస్సుకి అనే మనస్సులో ఒక పరివర్తనని తీసుకొచ్చారు. అనేక విధమైనటువంటి ఉపదేశములను చేసి, పెద్ద పెద్ద ఉపదేశములు భాష్యాది గ్రంథాల్లో అత్యంత గంభీరమైన ఉపదేశాలను చేశారు, ప్రకరణ గ్రంథాల్లో కొంచెం సామాన్యంగా ఉపదేశం చేశారు, స్తోత్రంలో భజగోవింద స్తోత్రం మొదలైనటువంటి స్తోత్రాల్లో తదోపి ఇంకా సరళంగా ఉపదేశం చేశారు. వారు మనకి చూపించినటువంటి మార్గం ఈ ధర్మ మార్గం, ఈ మార్గాన్నే మనకి చూపించారు. కాబట్టి ఈశ్వర అనుగ్రహం పొందడానికి, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సమయాన్ని కేటాయించి భగవద్ ఆరాధన చేసి తద్వారా ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు కావాలి. శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ శ్రీశైల క్షేత్రానికి వచ్చేసి ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరి, సౌందర్య లహరి మొదలైనటువంటి స్తోత్రాన్ని కూడా ఇదే ప్రదేశంలో రచించారు. వారు ఇక్కడికి వచ్చి ఈశ్వరుని ఆరాధన చేసి అమ్మవారిని కూడా ఆరాధించి ఇక్కడ శివానంద లహరి అమ్మవారి, ఈశ్వరుడి దగ్గర శివానంద లహరి అమ్మవారిని గురించి సౌందర్య లహరి స్తోత్రాన్ని రచించారు. ఇవాళకి మనం ఆ స్తోత్రాన్ని అత్యంత భక్తితో పఠిస్తున్నాం. ఆ స్తోత్రముల్లోనే అనేక విధమైనటువంటి విషయాల్ని అంతర్గతం చేశారు. సౌందర్య లహరి స్తోత్రంలో ఉపాసన కూడా ఎంతో ఉంది, ఎంతో గొప్ప గొప్ప ఉపాసనలు ఆ స్తోత్రాల్లో ఉన్నాయి. అటువంటి గొప్ప స్తోత్రాలని శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ క్షేత్రంలో రచించారు. కాబట్టి మనం భగవద్ అనుగ్రహాన్ని పొందాలంటే అటువంటి భగవత్పాదుల వారు మనకు ఉపదేశం చేసిన స్తోత్రాల్ని పఠించి ఇటువంటి క్షేత్రములకు విచ్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. మన దేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. అటు సముద్రం దగ్గర, సేతు సముద్రం దగ్గర రామేశ్వర క్షేత్రం, కన్యాకుమారి క్షేత్రం, మధురై క్షేత్రం, అలాగే ఇటు ఆంధ్రదేశంలో తిరుపతి క్షేత్రం, శ్రీశైల క్షేత్రం, ఇటు కర్ణాటకలో శృంగేరి క్షేత్రం. శృంగేరి క్షేత్రంలో శంకర భగవత్పాదాచార్యుల వారు శారదా పరమేశ్వరిని ప్రతిష్ఠ చేసి అక్కడ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాన్ని ప్రతిష్ఠ చేశారు. భగవత్పాదుల వారు 4 ఆమ్నాయ పీఠములని, చతురామ్నాయ పీఠాలను ప్రతిష్ఠ చేసి వాటిల్లో దక్షిణాంనాయ పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు. అక్కడ తమ యొక్క ముఖ్య శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని మొదటి పీఠాధిపతులుగా నియమించారు. ఆనాటి నుండి ఇవాల్టి వరకు అవిచ్ఛిన్నమైన గురు పరంపర ఈ పీఠంలో కొనసాగుతూ వస్తోంది. అటువంటి ఈ పీఠ పరంపరలో 36వ జగద్గురువులు, మా గురువరేణ్యులు జగద్గురు శ్రీమద్ భారతీతీర్థ మహాస్వామి వారు, వారు అనేక పర్యాయములు ఈ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ మల్లికార్జున స్వామికి, భ్రమరాంబ అమ్మవారికి విశేషంగా పూజలు చేసి ఆరాధన చేసి ఆ ఈశ్వరుడు యొక్క సన్నిధిలో, అమ్మవారి యొక్క సన్నిధిలో సమస్త లోకం క్షేమాన్ని ప్రార్థించారు. సమస్త ఆస్తిక మహాజనులు క్షేమంగా ఉండాలి అని ప్రార్థించారు. మాకు సన్యాసం అయినాక ఒకరోజు మా గురుగారు మాకు ఆదేశం చేశారు, ఇవాళ చంద్రమణేశ్వర పూజ చెయ్యాలి అని. అప్పుడు నేను ఒక సందేహం అడిగాను, చంద్రమణేశ్వర పూజ చేసే ముందు ఏమైనా సంకల్పంలో ఏమైనా చెప్పాల్సింది ఉందా విశేషంగా అని అడిగాను. విశేషంగా ఏమీ చెప్పాల్సింది లేదు, మనకు కావాల్సింది ఒకటే, సర్వేషాం ఆస్తిక మహాజనానాం క్షేమస్థైర్య ఇత్యాది రీత్యా సంకల్పం చెప్తే చాలు, మనకు కావాల్సింది అదొకటే, అన్ని లోకాలు క్షేమంగా ఉండాలి అని సంకల్పం చేసి పూజ చేస్తే చాలు, ఇంకేమీ అడగాల్సిన పని లేదు అని చెప్పి అన్నారు. ఇది వారు నాకు చేసినటువంటి ఒక గొప్ప ఉపదేశం. కాబట్టి మా గురువరేణ్యులు సమస్త లోకములు క్షేమంగా ఉండాలి అని అనేక పర్యాయములు ఈ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ స్వామిని విశేషంగా ఆరాధించారు. అందుకే ఒక ఘటన, ఒకసారి మా గురువుగారు ఒక దేవస్థానానికి వెళ్ళి అక్కడ లోపల కాసేపు కూర్చొని ధ్యానమగ్నులై ఉన్నారు.
అప్పుడు బయట నుంచి ఎవరో ఒకడు చూశాడు. చూసి వాడు అనుకున్నాడు మనస్సులో, ఓ స్వామి గురువుగారికి జగద్గురువులకి మనస్సులో ఏదో కోరిక ఉన్నట్టుంది, దాన్ని సిద్ధించుకోవడం కోసం అది సిద్ధించాలి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టున్నారు. వారికి ఏదో కోరికలు ఉండొచ్చు, బహుశా దానికోసం ఏదో ప్రార్థిస్తున్నట్టున్నారు అని చెప్పి వాడు అనుకున్నట్ట మనస్సులో. అయింది, తర్వాత గురుగారి యొక్క ధ్యానం అయింది, మళ్ళీ వారు బయటకు వచ్చారు. ఆ రోజు దర్శనం అవుతున్నప్పుడు వీడు వెళ్ళి గురుగారి దగ్గర అడిగాడు, స్వామి తమరు దేవస్థానంలో ధ్యానం చేయడం చూశాను, తమరు ఏదో కోరిక ఉంది, ఏదో గట్టి కోరిక ఏదో ఉంది తమరికి, అది సిద్ధించాలి అని చెప్పి తమరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా నేను అనుకున్నాను. ఏమిటి మీకు ఉండేటటువంటి కోరిక ఏమిటి? మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీరు సర్వసంగ సన్యాసులకు మరి ఏ కోరికలు ఉండకూడదు కదా, మరి తమరికి ఏదో కోరిక ఉన్నట్టుంది, అందుకోసం తమరు ప్రార్థిస్తున్నారే అని అంత ధైర్యంగా అడిగట్ట వాడు గురువుగారి దగ్గర. దానికి గురువుగారు ఒక మాట చెప్పారట, నువ్వు చెప్పింది వాస్తవమే, సన్యాసులకి ఎటువంటి కోరికలు ఉండకూడదు, వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై ఉండాలి అనేది వాస్తవం. అయితే శృంగేరి జగద్గురువులకి, ఈ పీఠంలో అధిపతులుగా ఉండేటటువంటి వాళ్ళకి, వాళ్ళు సర్వసంగ పరిత్యాగులైన ఒక కోరిక ఉండనే ఉంటుంది వారికి. అదేమిటి అంటే లోకములన్నీ క్షేమంగా ఉండాలి, ఆస్తిక మహాజన్లు క్షేమంగా ఉండాలి. ఈ కోరిక తప్పకుండా ఉండవలసినటువంటి కోరిక జగద్గురువు అయినటువంటి వారికి. కాబట్టి మా యొక్క కోరిక అదే, ఆ కోరిక సిద్ధించాలనే మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. అందరూ క్షేమంగా ఉండాలి, సమస్త ఆస్తిక మహాజనులు క్షేమంగా ఉండాలి అనేదాన్నే మేము భగవంతుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నది అని చెప్పి అప్పుడు మా గురుగారు చెప్పారట. కాబట్టి మా గురువరేణ్యులు ఈ దేశంలో అనేక క్షేత్రములకు వెళ్ళి, ఇక్కడ శ్రీశైల క్షేత్రం, విజయవాడలో అమ్మవారి యొక్క కనకదుర్గా అమ్మవారి యొక్క క్షేత్రం, రామేశ్వర క్షేత్రం, మధురై క్షేత్రం, తిరుచందూరు క్షేత్రం, పళని క్షేత్రం మొదలైనటువంటి అనేక క్షేత్రముల్లో స్వామిని దర్శించి, స్వామికి విశేషంగా ఆరాధన చేసి, ఆయన యొక్క సన్నిధిలో సమస్త విధమైనటువంటి శ్రేయస్సులు సమస్త ఆస్తిక మహాజనులకు లభించుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే రకంగా ఈ శ్రీశైల క్షేత్రానికి అనేక పర్యాయములు వచ్చి ఇక్కడ స్వామిని ఆరాధించారు. ఇవాళ్టి రోజున మా గురువరేణ్యుల యొక్క అసీమ కృపతో మేము ఈ శ్రీశైల క్షేత్రాన్ని విచ్చేసి ఇక్కడ మల్లికార్జున స్వామిని, అమ్మవారిని విశేషంగా ఆరాధించి, ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో, స్వామి యొక్క సన్నిధిలో సమస్త ఆస్తిక మహాజనులు క్షేమంగా ఉండాలి, ఈ లోకం సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థన చేశాం. ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆయన యొక్క అనుగ్రహంతో సమస్త ఆస్తిక మహాజనులకు సమస్త విధమైనటువంటి శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటిది మా యొక్క దృఢమైన విశ్వాసం. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మరియు మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షంతో మీ అందరికీ సమస్త విధమైనటువంటి శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలుపుతూ, మా యొక్క ఈ యాత్రా సందర్భంలో దేవస్థానం వారు, అలాగే ఇక్కడి మా శిష్యజనులు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా చక్కగా ఏర్పాట్లను చేశారు. మాకు కలిగినటువంటి సంతోషాన్ని కూడా ఈ సందర్భంలో మేము వ్యక్తం చేస్తున్నాం. మీ అందరికీ కూడా సమస్త విధమైనటువంటి శ్రేయస్సులు లభించుగాక అని మరొకసారి మా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ, ఈ శ్రీశైల క్షేత్రానికి మరియు శృంగేరి శారదాపీఠానికి ఉన్నటువంటి ఈ సంబంధం ఎప్పటి నుంచి అయితే శంకరాచార్యుల వారి యొక్క కాలం నుంచి వచ్చినటువంటి ఈ సంబంధం భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది. ఇక్కడ దేవస్థానంలో చేసేటటువంటి కార్యములకి జగద్గురుల యొక్క మార్గదర్శనం పరిపూర్ణంగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంలో మేము తెలియజేస్తూ, మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను కూడా ఈ సందర్భంలో మరొకసారి తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహారం చేస్తున్నాము. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవా.